ஸ்ரீ கணேசாய நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ, ஸ்ரீ சரஸ்வதியை நமஹ. அருணாச்சல மாஹத்யம் மொதட்டி பாகம்லோ 12வ அத்தியாயம். கௌதமுடு ஈ விதங்கா தனக்கு சந்தேக நிவர்த்தி చేసిన తర్వాత పార్వతీదేవి సంతోషించింది. ఇంతలో చెవులకు ఇంపైన అశరీర వాణి వినిపించింది. ఓ గిరిజ, నీవు పాప నివృత్తి కొరకు ఎక్కడికి పోవలసిన పని లేదు. గంగ, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కావేరి, సోణనది మొదలైన నదీ నదములు అన్నింటినీ ఇక్కడే ఆవిర్భవింపజేయము. ఇక్కడ ఒక శిలను నీ ఖడ్గం చేత ఖండించు. దాని నుండి పుట్టిన నీటి ధారతో అఘమర్షణ స్నానం చేయము. ఈ జలధార ఖడ్గతీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందును. లింగంతో కూడా నీవు ఒక మాసం ఖడ్గతీర్థం వద్ద నివసింపము. దిక్పాలకుల చేత పూజింపబడి మరలా వనములో ప్రవేశించి నీ చేతి నుండి విడిపడిన లింగమును ఖడ్గతీర్థపు పైభాగంలో లోకమును అనుగ్రహించడానికి ప్రతిష్ఠించు. భక్తితో సమస్త పాపములను నశింపజేసే ఈ స్థావర లింగమును ఖడ్గతీర్థం వద్ద ప్రతిష్ఠించుట వలన ఈ తీర్థంలో స్నానం చేసి ఆ లింగమును పూజించిన వారికి సకల పాపక్షేమము కలుగును. వైశ్వదేవ, జ్యేష్ఠ నక్షత్రము దేవకితో సంగమించు. 10 దినములు మహోత్సవమును జరిపి కృత్తికా నక్షత్రం ఉచ్చదశలో ఉండగా అవభృత స్నానం చేయుము. సాయంకాలం నా సోనాద్రిని అర్చింపుము. అప్పుడు నేను నీకు నా తేజోమయ రూపంతో దర్శనమిస్తాను. ఈ విధంగా నీవు చేయుటచే జగత్తుకు రక్షణ కలుగుతుంది అని పార్వతీదేవికి వినిపించింది. ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న దుర్గాలయంలో ఇప్పటికీ ఖడ్గతీర్థం ఉంది. గౌతముని వాక్కులను, అశరీరవాణిని విన్న పార్వతీదేవి ఆ విధంగా ఆచరించడానికి పూనుకుంది. ఖడ్గంతో తానున్న చోట ఒక శిలను అంటే రాయిని బద్దలు కొట్టింది. అప్పుడు అక్కడ భూమి లోపలి నుండి 9 తీర్థములతో కలిసిన నీటి ధార పైకి ఉబికి వచ్చింది. మునుల అనుజ్ఞతో పార్వతీదేవి మహిషుని కంఠంలో ఉండి తన చేతికి అంటుకున్న శివలింగాన్ని ధ్యానించి ఆ జలధారలో స్నానమాచరించింది. వెంటనే ఆమె చేతి నుండి లింగము విడివడినది. ఆ తీర్థ జలము అంతర్వాహిని కాబట్టి అది మరకత ఛాయతో నిర్మలంగా ఉంటుంది. దేవి ఆ తీర్థంలో 1 నెల రోజులు త్రిసంధ్యా సమయాల్లో స్నానం చేయగా ఆమె మనస్సు శివుని కొరకు తపించిపోయింది. ఆ తీర్థం యొక్క జలముల్లో పార్వతీదేవి తన కన్నుల వంటి పద్మములను, తన చిరునవ్వు వంటి కలువలను సృష్టించింది. అక్కడ అంబ నివసించుట వలన లోకానికి సుఖం కలిగింది. గౌతమాశ్రమము ఆయా కాలముల్లో ఫలించే పుష్పాలతోనూ ఫలములతోనూ ఆహ్లాదకరంగా ఉంది. మాసం పూర్తయిన తర్వాత దేవి ఉత్సవం జరిపి కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉచ్చదశయందుండగా సాయంత్రము అరుణాచలేశ్వరిని సాంప్రదాయకమైన పూజతో తృప్తిపరిచింది. ఆ తరువాత అరుణాచలుని ఈ విధంగా స్తుతించింది. ఓ విశ్వరూప, సర్వ పాతక వినాశన, బ్రహ్మ విష్ణువులు కూడా తెలుసుకోలేని దివ్య తేజమా, అగ్నిరూపుడవైన లోకములను అనుగ్రహించుటకై శాంతుడవై శక్తితో కూడిన కాలస్వరూప, అచలస్వరూప, పర్వతముల్లో శ్రేష్టమైన అరుణాచల రూప, పరమసుందర, నీ విచిత్ర రూపము వేదములకే తెలియను. అది దేవతల చేత అర్చించబడినది, సర్వ తేజములకు మూలమైనది. ఓ మహేశ్వర, పూర్వము బ్రహ్మ విష్ణువుల చేత దర్శింపబడిన నీ రూపము సుమంగళము. నేడు నేను పవిత్రుడనయ్యాను. నీ దివ్య రూప దర్శనము నాకు ప్రసాదింపుము అని వేడుకుంది. గౌరీదేవి ప్రార్థనను ఆలకించి ఉదయించే కోటి సూర్యుల కాంతులతో, కోటి పూర్ణచంద్రులతో సమానమైన సుఖాన్ని ప్రసాదించేవాడై కాలాగ్ని కోటి సమాన తేజుడై అరుణాద్రినాథుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంబిక పరమానంద భరితయే ముని బృందంతో కలిసి పరమేశ్వరునికి పరమభక్తితో ప్రణమిలింది. హిరణ్మయ పురుషుడు, కాలకంఠుడు అయిన అరుణాద్రీశ్వరుడు అంబికను చూసి, ఓ దేవి, నీవు నన్ను నిర్దిష్టమైన రీతిలో ఆచరించిన తపస్సు చేత తృప్తి చెందాను. నేను సంతృప్తి చెందాను. నీవు దర్శించిన ఈ రూపము తేజోమయము.
అనేక కారణముల చేత జగత్తుకు మేలు చేసేందుకు నీవు ఈ తపస్సు చేశావు. నా తేజో దర్శనం చేత నీ అజ్ఞానం తొలగిపోయింది. నీవు ఇంకా కోరవలసినది ఏమీ లేదు. ఈ మహిషాసురుడు నా భక్తుడు. ఉపదేశం లేకుండా నా లింగాన్ని గ్రహించి దానిని మృంగి కంఠంలో నిలుపుకున్నందున తనను ఎవరూ జయించలేరని గర్వించి నా యందు విశ్వాసం కోల్పోయాడు. కొంతకాలమునకు అతనికి మునిజన్మ కలిగింది. అప్పుడు నన్ను భక్తితో అర్చించి గణనాథత్వమును పొందాడు. పూర్వజన్మలో మహిషుడై నీ చేత సంహరింపబడ్డాడు. దీక్షను స్వీకరించకుండా లింగం ధరించిన వాణ్ణి ఆ లింగమే వజ్రాయుధమై కాల్చివేయను. అటువంటి వాణ్ణి వధించుడిచ్చే కలిగిన దోషము ఇప్పుడు నా దర్శనం చేత సమూలంగా నశించిపోయింది. నీవు నీ పుత్రునికి స్తన్యమివ్వడాన్ని భూమికి అప్పగించి భక్త రక్షణకై అరుణాచలానికి వచ్చావు. అందువలన నీకు అపీతస్థని అని పేరు వచ్చినది. కృత్తికా నక్షత్ర ఉచ్చ దశయందు నీవు ప్రాయశ్చిత్తం గావించుకొని అపీత కుచాంబిక అనే పేరుతో ప్రసిద్ధి పొందావు. పూజ పూర్తి గావించి కరుణామూర్తి అయిన అపీత కుచ నాయికవై నన్ను పొందెదవు. ఆ చల్లని అరుణాద్రీశ్వరుని వచనములు విన్న గౌరీదేవి ఆయనకు నమస్కరించి, ఓ దేవదేవ, నీవు పరమ కరుణామూర్తి అయి మానవులకు దేవతలకు ఇక్కడ తేజోలింగమై దర్శనమిచ్చావు. ఈనాడు నీ ఒసగిన ఈ దర్శనము ప్రతి సంవత్సరము కార్తీక మాస కృత్తికా నక్షత్రంన సమస్త ప్రాణులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నది. అంబ విన్నపం విని తథాస్తు అట్లే అగుగాక అని పలికి దేవదేవుడు అదృశ్యుడయ్యాడు. అంబ సఖులతో కలిసి అరుణగిరికి ప్రదక్షిణం ఆరంభించింది. మరకత మణితో సమానమైన ఆమె శరీర కాంతి చేత అరుణాద్రి కూడా మరకత ఛాయను సంతరించుకుంది. అంబ తన పాదములనే పద్మములను తన కన్నులు అనే నల్ల కలువలతోనూ అరుణగిరిని పూజిస్తుందా అన్నట్టు అతి నెమ్మదిగా ప్రదక్షిణ చేయసాగింది. దేవతలందరూ తమ తమ స్త్రీలతో కలిసి ఆమె వెంట నడిచారు. దేవతా స్త్రీలు ఛత్ర చామరములను ధరించి మాతృకాగణములు గంధమాలలు ధరించి రాగా మునిపత్నులు తోడురాగా శివసాయుజ్యమును కోరి గిరిరాజపుత్రిక వివాహ మండపంలో ఉండే అగ్నికి ప్రదక్షిణ చేసినట్టుగా అరుణగిరికి ప్రదక్షిణం చేసింది. పరమేశ్వరుడు ఆమె కొరకు పంపిన సతీ సమేతులైన దిక్పాలకులు, సరస్వతి, బ్రహ్మలు, లక్ష్మీ, విష్ణువు, శచి, మహేంద్రుడు ఆమె వెంట నడిచారు. పరమేశ్వరునికు ప్రేమైన పార్వతి దేవతలందరికీ కోరిన వరములిచ్చి ఆ దానధారచే అగ్నిస్వరూపుడైన అరుణాచలేశునికి చల్లదనం కలిగించినట్లుగా ప్రకాశించింది. మహేశ్వరిని ఆమె అవినాభావంతో నీవు లేక నేను లేను అన్నట్లు అర్చించి నీటి మధ్యలో నివాసము ఎంత కష్టము అని ఋషులకు బోధిస్తున్నదా అన్నట్లుగా ఉంది. తపస్సును అంతకుముందే అభ్యసించిన ఆటవలే చేస్తూ విరహంతో తపించిన తనవలే శివుడు కూడా విరహం చెందేట్టుగా చేస్తూ ఖడ్గతీర్థమున నిలిచి మహిషుని కంఠము నుండి తన చేతికి అంటుకున్న శివలింగమునకు అంటిన రక్తమాంసములను ప్రక్షాళన చేయుటకు కష్టసాధ్యమైన పంచాగ్ని మధ్యలో ఉండడం చేత వచ్చిన తాపమునకు శాంతి కొరకు సమస్త తీర్థముల కన్నా ఈ ఖడ్గతీర్థము శ్రేష్టము అని నిరూపించుటక అన్నట్లుగా ఆ తీర్థజలంలో స్నానమాడింది. అపీత కుచాంబిక అరుణాచలేశ్వరుల సంతోషం కొరకు విశ్వకర్మ చేత అరుణపురం నిర్మింపబడింది. ఆ పురము కొండ శిఖరములను త్రాకుతున్న మేడలతోనూ ఆ మేడలపైన గానం చేస్తున్న అప్సరసలను మించిన అందమైన అమ్మాయిలతోనూ సిద్ధచారణ గంధర్వ విద్యాధరులతోనూ నుండి శోభాయమానంగా ఉంది. ఆ పురము 8 దిక్కులయందు అష్టదిక్పాలకులు సేవింపక అష్టసిద్ధులను పొందిన అష్టమూర్తులను సేవించే వారితోనూ అష్టాంగ భక్తి చేత పరవశించే భక్త బృందం చేత అష్టాంగ బుద్ధిమంతుల చేత శోభిల్లుతున్నది. అది చతుర్వర్ణములు ఉపవర్ణముల వారి చేత, బంగారు స్తంభములతో కూడిన మంటపముల చేత, శంఖ, దుందుబి, మృదంగ, మురజ మొదలగు వాయిద్యముల చేత, వీణా వేణునాదములతోనూ రమ్యమై శుభాయమానమై ఉంది. అప్పుడు శివభక్తులైన మహర్షుల వేదఘోష చేత సేవించబడుతూ వృషభ వాహనుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నవగ్రహముల్లాగా దీపించో నవరత్న కాంతులతో ప్రకాశిస్తున్న విష్ణువు దేవతల సమూహంతో దేవేంద్రుడు శివుని
సేవించుటకు అక్కడికి వచ్చాడు. సుగంధభరితమైన పూలవాన కురిసింది. గంగా జలములపైన వీచిన గాలి చలదనమును మోసుకొని వచ్చి శివుని సేవించుకున్నది. బంగారు ఆభరణముల చేత అలంకరింపబడిన కొమ్ములతో నంది మహాదర్పంగా రంకెలు వేసింది. సర్వ ఋతువులు తమ తమ పుష్పములతో సేవించడానికి వచ్చాయి. వివిధ ఆకారములతో గణములు మహర్షులు వచ్చారు. చూడడానికి వచ్చిన దేవతలు కుంకుమ కర్పూర మిశ్రమమును పట్టణమంతా వెదజల్లారు. దేవతలు వివిధ వాయిద్యములను వాయించారు. అప్సరసుల నాట్యములతో తుంబురుని గానముతో ముని దేవతల సమూహం వెంటరాగా వృషభ వాహనమెక్కి సరసుడై కరుణామూర్తి అయి తనకు నమస్కరించి సిగ్గుతో తలదించుకున్న పార్వతీదేవిని మన్మధుని మదమణచిన పరమశివుడు ఆనందంతో పైకి ఎత్తి ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. శివుడు అప్పుడు తన ప్రియురాలైన లలితాదేవితో కూడి దేవతలు మునుల చేత పరివేష్టించబడి అప్సరసుల గానమును నాట్యమును చూశాడు. సురరాజు దేవేంద్రుడు సమర్పించిన సుగంధ పుష్పములు స్వీకరించి పార్వతీ పరమేశ్వరులు పుష్పమాలల చేత అలంకరింపబడ్డారు. అపీత కుచాంబికను కౌగిలించుకునే ఉత్సాహంతో చేతులను చాచి సుగంధభరితంగా ఉన్న శరీరంతో పరమశివుడు మనోహరంగా ఉన్న పార్వతీదేవిని ఆలింగనం చేసుకున్నాడు. ఆపై ఆమె అరుణాచలేశ్వరునికి నమస్కరించి లోకాన్ని ఉద్ధరించడం కోసం కొన్ని వరాలను అడిగింది. ఇంతటితోటి అరుణాచల మహత్యం మొదటి భాగంలో 12వ అధ్యాయం సంపూర్ణం. ధన్యాస్మి. స్వస్తి.